పొట్ట నింపుకునేందుకు పొరుగు జిల్లా నుంచి వచ్చిన ఓ కుటుంబానికి కడుపు కోత మిగిలింది. ఈ సంఘటన నెల్లూరు జిల్లా పొదలకూరు పంచాయతీ పరిధిలోని చిట్టేపల్లి సమీపంలో బుధవారం చోటు చేసుకుంది. ఇక్కడ ఉన్న బెరదవలకు వెళ్లే తెలుగు గంగ ఉపకాలువలో కౌశిక్ అనే నాలుగేళ్ల చిన్నారి పొరపాటున జారిపడి మృతి చెందాడు. అల్లూరు సీతారామరాజు జిల్లాకు చెందిన రాంబాబు పార్వతి దంపతులు ఇక్కడ జామాయిల్ కటింగ్ కూలీలుగా పనిచేస్తున్నారు. కౌశిక్ ఆడుకుంటూ వెళ్లి పొరపాటున కాలువలో పడి మృతి చెందాడు. ఉన్న ఒక్కగానొక్క కొడుకు మృతి చెందడంతో ఆ కుటుంబం బోరున విలపిస్తోంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పొదలకూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుగుతున్నారు. ఎవరు? మాది రాజవరం సార్, రాజవరం గ్రామం జియంపల్లెం పంచాయతీ. ఫోటో గురించి దూరం వచ్చామండి. శంకరామం అండి, కంపచోడవరం మండలం, అల్లూరు సీతారామరాజు జిల్లా, జామాయల కొడతకు వచ్చాను సార్. అయితే మేము పని చేస్తుండగా కుర్రలు ఆడుకుంటున్నారు. ఆడుకుంటుండగా ఒక చిన్న పాపను వాళ్ళిద్దరు రోడ్డు మీదకి వచ్చేసారు. అంటే మేము 10 రోజుల నుంచి అక్కడే పని చేస్తున్నామండి. చేస్తుంటే ఇంకా వాళ్ళు మామూలుగా ఆడుకుంటున్నారు కదా అనుకున్నామండి. అనుకుంటే మేమేమో మిషన్ ఆడుతుంది సార్. మేము మిషన్ కూడా కర్ర గట్ట అందించుకొని కర్ర పని చేసుకుంటున్నాము. ఈ లోపల తాట కర్ర ఆడేసిన తర్వాత కొంచెం రిలీఫ్ అవుతుంది. వాళ్ళ అమ్మగారు మా అబ్బాయి కనిపించారని వెళ్ళిపోతుందండి. వెళ్ళిపోతే ఇలా లోన మిషన్కి వస్తున్నారు సార్. మా వాళ్ళ నాన్నగారు వాళ్ళు మిషన్కి వస్తుంటే వాళ్ళ కుర్రోడు కానీ అక్కడికి వచ్చాడని వాళ్ళ మేము ఫోన్ చేసి అడిగాం. రాలేదన్న, రాలేకపోతే మేము కాళ్ళ దిగి కాళ్ళలో నిలిగితే కనబడలేదండి. కనబడితే ఆ నాన్న వచ్చాడండి. వచ్చి మేము ఇటు చూసి అతనే ఎదరు కాలువ తూము వెనకాల నుంచి ఎదరికి వెళ్ళాడు సార్. వెళ్ళి కంపల్లో కట్టు ఉండడం చూడు రాంబాబు అంటే అతనే వెళ్ళి కంపల్లో ఇలాగ తీసేటప్పటికి అక్కడే ఉన్నాడు సార్. ఆ కురువును తీసుకొని పైకి తీసుకొచ్చాడు. ఎప్పుడు జరిగిందా? అది 3:30 సార్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ ఇవ్వండి. స్టార్ 9 లైవ్.